ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషువా పాతను సాగి వెళ్ళిరి. ఏ పగటి వేళ పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవ నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థన పూర్వకం ఉండే పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తి పరచగలిగిన గొప్ప దేవుడు. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, యేసయ్య మనలను సంతోషపరచును. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, యేసయ్య మనలను సంతోషపరచును. నాతో పాటు చెప్పండి మన ప్రసంగ అంశం, యేసయ్య మనలను సంతోషపరచును. యేసు రక్తమే చే, 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 యేసు రక్తమే చే. మన ప్రసంగ అంశం, యేసయ్య మనలను సంతోషపరచును. రెండో దినవృత్తాంతములు 20:27 రెండో దిన వృత్తాంతములు 20:27 నాతో పాటు చెప్పండి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ 20th chapter 27th verse, ద బుక్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ 20th. Then led by Jehoshaphat all the men of Judah and Jerusalem returned joyfully to Jerusalem, for the Lord had given them cause to rejoice over their enemy. రెండో దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయములో మనం ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే వీరు సంతోషపడడానికి ఏ మార్గము లేదు. వీరు ఏడవాలి, వారి తల మీద వస్త్రాలు కప్పుకొని ఏడవాలి, వాళ్ళ భార్యలు విధవరాళ్ళు అయిపోవాలి, వాళ్ళ బాలురులు తండ్రులు లేని వాళ్ళుగా మారిపోవాలి, వాళ్ళ పిల్లలు యవనస్తురాండ్లు సౌందర్యవతులు బలవంతులైన యవనస్తులు 3 దేశాలకి బానిసలు అయిపోవాలి. సంతోషపడడానికి ఏ మార్గము లేదు. అటువంటి టైములో నా దేవుడు వారికి అలా జరగకుండా సంతోషాన్ని కలిగించాడు. వెంటనే కనుక మనం అడిగితే మీరు దుఃఖపడాలి, వేదన పడాలి, ఎలా మీరు సంతోషించగలుగుతున్నారు? దీనికి కారణం ఒక కాసు ఉంది, దేవుడే మా పక్షాన నిలబడి ఓడిపోవలసిన మాకు, దుఃఖపడవలసిన మాకు దేవుడు మాకు విజయం ఇచ్చి మాకు సంతోషాన్ని అనుగ్రహించాడు. చెప్పండి, ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. ఈ రోజున దేవాది దేవుడు దుఃఖంగా ఉన్న నీ ఇంట్లో నా దేవుడు మిమ్మల్ని సంతోషపరచాలని ఇష్టపడుతున్నాడు. గర్భఫలము లేని నీ ఇంట్లో గర్భఫలాన్ని ఇచ్చి నిన్ను సంతోష పెట్టాలని ఆశిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందిలో కుమ్ములిపోతున్న నిన్ను నా దేవుడు నీ ఆర్థిక పరిస్థితిని మార్చి నిన్ను సంతోషపరచాలని ఆశిస్తున్నాడు. నీ ఇంటిలో కలవరముతో ఉన్న ఇంటిలో కలవరాన్ని తీసి నా దేవుడు నీ ఇంట్లో సంతోషపరచాలని ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా నా దేవుడు జరిగించి తీర్తాడు, ఖచ్చితంగా నా దేవుడు అది జరిగించి నీ ఇంట్లో తీర్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈ అన్న ప్రార్థన పండగలో సర్వశక్తి గల దేవుడు చూసి చెప్పేది, నీ ఇంట్లో వివాహమై బిడ్డలు లేక నీ ఇంట్లో
దుఃఖంగా ఉందే, సంతోషం లేదే, అది ఏ లోపమవని, పురుషుని లోపమవని, అది స్త్రీ లోపమవని, అది ఏ లోపం అన్నావని నా దేవుడు అంటున్నాడు. నేను యోధా ప్రజల్ని సంతోషపరిచా, మీ ఇంట్లో కూడా మీకు సంతోషం నేను కలుగజేస్తా. నిన్న బుధవారం సకినేటిపల్లి అన్న ప్రాంతానికి ఉజ్జీవకూట, మంగళవారం సాయంత్రం సకినేటిపల్లి అన్న ప్రాంతానికి ఉజ్జీవకూటానికి దేవుని కృపలన సకినేటిపల్లి అన్న ప్రాంతం ఉజ్జీవకూటానికి వెళ్ళా. ఆయన చెప్తున్న సాక్ష్యం, ఆయన ఒక ఫాదర్ గారు, ఎవరు ఫాదర్ గారు అంటే పెళ్లి చేసుకున్న ఫాదర్ గారు, ఆ ఫాదర్ గారు చెప్తున్న సాక్ష్యం, నన్ను ఏసే కృపలన పరిచయం చేయబోతుండగా ఆయన చెప్పిన సాక్ష్యం, ఆయన జీవితంలో చెప్పిన సాక్ష్యం నాకెంతో సంతోషం కలిగింది. ఆయన సకినేటిపల్లిలో ఉన్న ఆ ఫాదర్ గారు విజయవాడ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ విజయవాడ అమ్మాయిని వివాహం చేసుకోవడం వలన ఆయన అప్పుడప్పుడు విజయవాడ వస్తూ ఉంటారు. ఎవరితో? భార్యతో వస్తూ ఉంటాడు. ఆ ఫాదర్ గారికి పిల్లలు లేరు. అటువంటప్పుడు తొమ్మలపల్లి కళాక్షేత్రములో యూత్సవం జరుగుతుంది. యూత్సవం జరుగుతుండగా ప్రసంగ మధ్యలో ఒక ఉదాహరణ చెప్పా, మన మందిరములో జరిగిన సంఘటన. అది ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పి ఒక భార్యాభర్తలకి 8 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు, 8 5 మన కరెక్ట్ సంఖ్య తెలియదు, 8 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు కీర్తనలు 127వ వాక్యం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. ప్రతి స్త్రీ గర్భఫలము లేని ఆ స్త్రీ మీ కుడి హస్తం మీ ఉదరం మీద ఉంచి ఆ వాక్యాన్ని మీరు ఏం చేయండి, ఇలా ఏం చేయండి, మసాజ్ చేసినట్లుగా ఇలా చేయండి అని చెప్పానంట. చెప్తే అలా చేయడం వలన అలా దేవుడు ఆ మాట వాళ్ళు నమ్మటం వలన సర్వ రెండో గర్భం దుఃఖముగా ఉన్న నా ఇంట్లో నా దేవుడు నన్ను సంతోషపరిచాడు. ఈ పగటి వేళ దేవుడు నిర్ణయించుకున్నాడు నేను సంతోషపరచాలి అని. నా దేవుడు నీకు సంతోషం అనుగ్రహించును గాక. యెహోషాపాత్ వాళ్ళ నాన్న నడిచినట్లు నడవల. యెహోషాపాత్ వాళ్ళ నాన్న పేరు ఆసా. గడి చెప్పండి, ఆసా గడి చెప్పండమ్మా. ఆసా వాళ్ళ నాన్న ఒక విచిత్రపు మనిషి, భక్తిపరుడేం కాదు, యథార్థపరుడేం కాదు, కానీ అటువంటి కుమారుడికి జన్మించాడు ఎవరు? యెహోషాపాత్. దానికి అర్థం, మీ నాన్న మూర్ఖుడవని, మీ నాన్న తాగుబోతాడవని, మీ నాన్న ఎలాంటోడవనవని, నువ్వు అలాగుండటానికి
అంతే భక్తులు నువ్వు నడవాలి. మీ అమ్మ నీకంత మాదిరి చూపెట్టిందో? ఆమెన్ అనలేదే. మీ అమ్మ నీకంత మాదిరి చూపెట్టిందో? మీ నాన్న ఎంత మాదిరి చూపెట్టాడు, అదే విధంగా నీ నెక్స్ట్ తరానికి నువ్వు చూపెట్టాలి. మీ నాన్న నీకెంత ప్రేమ చూపెట్టాడు, మీ అమ్మ నీకెంత ప్రేమ చూపెట్టిందో, అదే నీ నెక్స్ట్ తరానికి నువ్వు చూపెట్టాలి. యెహోషాపా భక్తిపరుడుగా జీవించాడు. అకస్మాత్తుగా యుద్ధం ఈయన మీదకి వచ్చినాయి, మూడు దేశాలు ఈయన మీదకి వచ్చేసినాయి. అరే భక్తిగా బతుకుతున్నానే, యథార్థంగా ఉంటున్నానే, పరిశుద్ధంగా ఉంటున్నానే, మా నాన్న నడిచిన మార్గంలో నేను నడవట్లేదే, కానీ ఏంటిది నా మీదకి ఇది వచ్చి పడింది? ఈరోజు ఇక్కడ ఉన్న నువ్వు అన్నయ్య, లోకములో ఉన్నప్పుడు నేను ఇష్టానుసారంగా బతికినప్పుడు నాకు ఏ సమస్యలు రాలేదు అన్నయ్య, యేసు ప్రభు నమ్ముకుని భక్తిగా ఉన్నప్పుడు ఎన్ని వస్తున్నాయి అన్నయ్య, ఏంటో నాకు అర్థం కావట్లా. ఒకటే ఒకటి ఎందుకు వస్తున్నాయి తెలుసా? నిన్ను మరలా పాత జీవితంలో తీసుకెళ్ళడానికి, మరలా పాత ఊపిలో తీసుకెళ్ళడానికి, పాత స్నేహితులతో తీసుకెళ్ళి నీ జీవితాన్ని అర్థం కిందకి పడితే అలా అయిద్దో, అలా చేయటమే వాడి కూరి. అది నువ్వు గుర్తెరగనాలి. ఏది ఏమైనా దాని టేస్ట్ చూశా? దేని టేస్ట్? వక్రంగా బతికే టేస్ట్ చూశా? ఇప్పుడు దీని టేస్ట్ చూస్తున్నా, దీనిలో ఉన్న మాధుర్యం నేను అనుభవించబోతున్నా, సరిపోల గొప్పతను అనుభవించబోతున్నా, మేలు అనుభవించబోతున్నా, నరకము నుండి నేను తప్పింపబడ్డా. ప్రైజ్ అలా. అకస్మాత్తుగా యుద్ధం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక్కసారి మందిరానికి వెళ్ళి మోకాళ్ళుండి ప్రార్థన చేశాడు, నాకు ఏం చెయ్యాలో నాకు తోచట్లేదయ్యా, నాయనా నా దిక్కు నువ్వేనయ్యా. ఇంగ్లీష్ చెప్తుంది, ఇంగ్లీష్ మాట చెప్తుంది, మై ఐస్ ఆర్ అపాన్ యు లార్డ్, నా కళ్ళు నీ వైపే ఉన్నాయయ్యా, ఇక ఎవరి వైపు లేవయ్యా. ఎవడి వైపు చూసినా ఆడు సాయం చేయలేడు. నా పరిస్థితి అది, అందరూ సాయం కోసం నా కోసం నాదే నా వైపు చూస్తారు. ఇప్పుడు నాకు బాధ వచ్చింది, నా ప్రజలకు బాధ వచ్చింది, యూదా జాతి మీద బాధ వచ్చింది, ఏం చెయ్యాలో నాకు తోచట్లేదయ్యా, నువ్వే నా దిక్కయ్యా. అందరికీ పైకి చూస్తే ఫ్యానుక్కు కనబడిద్ది ఉరేసుకోవడానికి, మనకి చూస్తే ఫ్యానుక్కు పైన, స్లాబ్ పైన, పరలోకం పైన, సింహాసనం మీద ఆశ్చర్యుడైన దేవుడు కనబడతాడు మనకి. అందరికి ఏది కనబడిద్ది చెప్పండి? ఏమీ తోచట్లేదు అన్నప్పుడు ఏం కనబడిద్ది? ఫ్యానుక్కు. మనకేది కనబడదు? ఫ్యానుక్కు కనబడదు. స్లాబు దాటి, ఫ్యానుక్కు దాటి, స్లాబు దాటి, ఆకాశం దాటి, సింహాసనం మీద ఆశీనుడైన వాడు మనకు కనబడతాడంతే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ దేవుడు నీకు జవాబిస్తాడు, నీకేం తోచకపోయినా నాకు మొత్తం తెలుసు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు రెడీ? అప్పుడు దేవుడు అన్నాడు, కలవరపడకు, జడియకు, భయపడకు, యుద్ధం యెహోవాదే. యుద్ధం నువ్వు చెయ్యక్కర్లా, నేను చేస్తా. కానీ ఇప్పుడు ఆమెను అనాలి, కానీ ఉండడం బా చెప్పేసిన, కానీ ఉండడం బాబా, కానీ మీరందరు యుద్ధ భూమిలో నిలబడాలా. అదేంటి యుద్ధం? యుద్ధం మీరు, కానీ మీరు అదేంటండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యుద్ధం కానీ మీరేం చేయాలి? హోమ్ మినిస్టర్ గారు నిలబడరు సెంటర్లో, ఎవరు నిలబడాలా? ఎవరు నిలబడాలా? ఆదివారం చెప్పాను కదమ్మా, హోమ్ మినిస్టర్ గారు నిలబడక్కల. జంక్షన్లో నాలుగు రోజులు జంక్షన్లో ఎవరు నిలబడాలి? అమ్మా నాది ప్రాబ్లం, క్వశ్చన్ సరిగ్గా ఇవ్వాలా ఏసే కృప. ఆర్ యు రెడీ? ఎవరు నిలబడాలి?
హోమ్ గార్డ్ నిలబడితే చాలు, హోమ్ మినిస్టర్ నిలబడినట్టే, హోమ్ మినిస్టర్ నిలబడినట్టే. దేవుడు, మీరు నిలబడండి, మిగతా నేను చూసుకుంటా. ఉండండి, మీరు నిలబడలేదా, మీరు భయపడ్డారని వాళ్ళు మీ మీదకి వస్తారు. నిలబడండి, మూడు దేశాలు వస్తున్నాయి, ఇలాగ భయం లేదేంట్రా అనుకుంటారు వాళ్ళు. మీరు నిలబడండి, మిగతా నేను చూసుకుంటాగా. ఈరోజు నీ మీదకి వచ్చే శోధన నాది, అంటే ప్రసంగం చేసి నాది కాదు, వద్దులే బాబు, ఏసైదా. నీ మీదకి వచ్చే ఇబ్బంది నాది, నీ మీదకి వచ్చే శోధన నాది, నీ మీదకి వచ్చే అప్పు నాది, నీ మీదకి వచ్చే నింద నాది, నేను చూసుకుంటా దాన్ని. ఆ రోగం నాది, నేను చూసుకుంటా నాది. మీరు నిలబడండి అంతే, మీరు నిలబడండి అక్కడ, మిగతా నేను చూసుకుంటాను అన్నాడు. హల్లెలూయా, నిలబడ్డాడు. ఆడకాళ్ళు కొట్టేసుకున్నారు, వీళ్ళకి బుర్ర గోక్కుంటున్నారు. ఏమంటున్నారంటే, అన్న యాసుపాత అన్న, అదేంటన్న అలా కొడు, నాకే అర్థం కావట్లేదురా బాబా, ఎందుకు కొట్టుకుంటున్నారా అని. అబ్బబ్బబ్బబ్బా, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, యుద్ధం నేను చేస్తానని. అసలు అలా ఉంటుంది అనమాట, ఆయన దేవుడు యుద్ధం చేస్తే వీళ్ళ మీదకి వచ్చి ఆడ కొడుకు చేస్తున్నారు, ఇదేంట్రా బాబు. నాయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మీదకి వచ్చేదాన్ని దేవుడు గుడ్డితనం చేయబోతున్నాడు. నీ మీదకి వచ్చేవాడిని నిన్ను కనపడనీయకుండా చేయబోతున్నాడు. నీ ఇల్లు కనపడనీయకుండా దేవుడు కాపాడబోతున్నాడు. ఆమేన్. దయ్యపు శక్తులకు కనపడనీయకుండా కాపాడబోతున్నాడు. కొన్ని కొన్ని చట్టాలు కనపడకుండా కాపాడబోతున్నాడు. నా దేవుడు నిన్ను భద్రపరిచి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతి ఇంత మంచోడే, కానీ ఒక చిన్న బలహీనత ఆయనలో ఉంది. కనబడే ప్రతి ఒక్కడితో స్నేహం చేసేస్తాడు. ఈయనకున్న పెద్ద వీక్నెస్ ఇదే. యథార్థ పరుడే, భక్తి పరుడే, నిజాయితీ పరుడే, మంచి మాటకారి, అసలు మోసం అంటే అసలు పడదీనికి. కానీ ఎవడ కనబడితేతో స్నేహం చేస్తుంటాడు. ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? అహాబుతో స్నేహం చేశాడు. రెండు, అహాజుతో స్నేహం చేశాడు. తద్వారా 20 అధ్యాయంలో ఉన్న యుద్ధం వచ్చింది. తర్వాత ఆయనకి రావాల్సిన నా దేవుడు కొన్ని భంగపరిచేశాడు. ఈరోజున నువ్వు యథార్థపరుడివే, భక్తిపరుడివే, నీతిపరుడివే. కొన్ని కొన్ని స్నేహాలకి అంటి అంటున్నట్టు ఉండాలి. అంటే రాసుకొని పూసుకొని తీరకూడదు, అంటి అంటున్నట్టు ఉండాలి. దానికంటే స్నేహాన్ని మనం ఏం చేయొద్దు, దూరపరచదు. ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండాలి. ఈడు నాకు డేంజర్ అనుకున్నప్పుడు నమస్కారం పెట్టాలి అనాలి అనాలి, అప్పుడప్పుడు హౌ ఆర్ యూ అనాలి, ఫిఫీ అనాలి, అంతే. అంతేగాని అనకూడదు. తద్వారా తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు చెప్పమంటున్నాడు. ఇక్కడ కూర్చున్న కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మలు, నాన్నలు, నీ స్నేహం మంచిదే. నువ్వు యథార్థపరుడివే, పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలువే. నువ్వు కొన్ని స్నేహానికి లిమిట్ పెట్టుకోవాలి, లేకపోతే నీ దీవెనలకి నువ్వే అడ్డుగా మారుతావు. లేనిపోయిన సమస్యలు నువ్వు చేతులారని చేతులు తెచ్చిపెట్టుకుంటావు. అది నథింగ్. దేవుడు తర్వాత యెహోషాపాతో దేవుడు నేర్పించిన సత్యం ఏంటి తెలుసా? నేను తర్వాత నీ రాజ్యానికి ముఖ్యం. దేవాది దేవుడు నీతో చెప్పేది, యేసయ్య తర్వాత నీ కుటుంబం నీకు ముఖ్యం, మీ నాన్న నీకు ముఖ్యం, మీ అమ్మ నీకు ముఖ్యం, పెళ్ళైతే నీ భార్య నీకు ముఖ్యం, నీ పిల్లలు నీకు ముఖ్యం. తర్వాత మన మందిరం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం, నేను చెప్పింది అబద్ధమో కాదనుకుంటే, 2 దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయానికి ముందల ఉన్న అధ్యాయం 19, 20 తర్వాత ఉన్న అధ్యాయం, ఈ మూడు క్షుణ్ణంగా చదవండి. అబ్బా అనుకుంటాం. ఆర్ యు రెడీ? మన ప్రసంగం చెప్పాలన్నా, మన ప్రసంగాంశం, యేసయ్యా మనలను సంతోషపరచు. ఒకటో పాయింట్, ఊహించనివి జరిగినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? ఊహించనివి జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం? యేసు రక్తమే ఇచ్చే
చెప్దాం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. నాతో పాటు చెప్పండి మన ఒకటో పాయింట్, ఊహించనివి. అమ్మ చెప్పాలన్న గట్టిగా, ఊహించనివి మన జీవితంలో జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం చెప్పండి. ఒక ఇంట్లో ఒక నాన్నగారు ఉన్నారంట. ఆ తండ్రి గారికి ఏ విషయం తెలిసినా ఏ విషయం తెలిసిన సంతోషం తెలిసిన మంచి తెలిసిన చెడు తెలిసిన అమ్మో అతని వీక్ గుండె, అతని ఏ గుండె వీక్ గుండె మంచి తెలుసు అనుకో ఇంట్లో అనుకుంటాడు చచ్చిపోతాడు ఏంట్రా బాబు అన్నట్టుగా కొడుకు కూర్చో కూర్చో అనుకో బండిపోయింది అనుకో పెళ్లి సంబంధాలు వచ్చాయి అనుకో అంటాడంట. అలాంటి వీక్ గుండె ఆయనకి ఊహించంది జరిగింది, 10,000 కోట్ల రూపాయలు లాటరీ దొరికింది. అది తన భార్యకి తెలిసింది, తన పిల్లలకి తెలిసింది, ఇప్పుడు ఎలా చెప్పాలా నానా 10,000 కోట్లు వచ్చిందంటే చెప్పాలో చెప్పాలో అర్థం కాక ఏ బాధ వచ్చినా ఒకరిని పిలుస్తారు. ఎవరిని? ఫాస్టర్ గారిని. కరెక్ట్ చెప్పారు మీరు. ఏదొచ్చినా ఆయనే కనపడతాడు ప్రపంచానికి, ఇంకెవ్వరు కనపడరు. ఫాస్టర్ గారిని పిలిచారు. ఫాస్టర్ గారితో అన్నారు, ఫాస్టర్ గారు ఇలాగుందండి పరిస్థితి, మా నాన్న పెద్దనికి అమ్మో 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 అంటాడండి, ఇప్పుడు 10,000 కోట్లు వచ్చింది, తినాలో పడేయాలో ఎవడకర్థం కావట్లా, చెప్తే చచ్చిపోతాడు, చెప్పపోతే వెళ్ళిపోతే వారం రోజుల్లో అనగానే మీరు ఏదో ఒకటి సచ్చి చెప్పండి అంటే ఫాస్ట్ గారు అన్నారు నేను చూసుకుంటానని చెప్పి ఆయన్ని ముందర నిలబెట్టి ఆ విషయాలు చెప్పి ఈ విషయాలు చెప్పి ఈ విషయాలు చెప్పి అంటే అరే మీకేం రాలా? అదే ఏంటి ఏమి రాలేదు ఏంటండి? ఏమి రాలా అసలు, ఏమి రాలా కానీ అసలు ఏమి రాలా నాకు బా ఏమి రాలేదంటే అసలు ఏంటంటే ఏమి వచ్చిందో ఏమి రాలి నాకు అర్థం కట్టదండి. ఏమి రాలా? ఒకవేళ 10,000 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి, అనగానే వెంటనే ఈయన అన్నాడు 10 కోట్ల రూపాయలు దేశం భాగం అవుతాడు. పాస్ గారు పడిపోయారు కింద. పది కోట్లు 1 కోటి రూపాయలు దేశం భాగం ఇస్తానంటే పాస్ గారు పడిపోయారు. ఏంట్రా బాబా ఊహించింది జరిగినప్పుడు ఎవ్వడు తట్టుకోలేడు. ఒక అతను గుండె నొప్పితో పడి చచ్చిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఊహించింది జరిగినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఎప్పుడు ఊహించాలా నీ ఇంట్లో మరణం జరిగిద్దని ఎలా స్పందిస్తావు? ఎప్పుడు జరిగించాలా యాక్సిడెంట్ జరిగిద్దని నువ్వు ఎలా స్పందిస్తావు? ఊహి ఎప్పుడు అనుకోలా నువ్వు ఫెయిల్ అవుతావని, ఊహించింది జరిగింది ఎలా నువ్వు స్పందిస్తావు? ఎలా నువ్వు దాన్ని ముందుకు అడిగేస్తావు? యెహోషాపాతు ఎన్నడూ ఊహించాలా ఇలాంటి జరిగిద్దని ఎలా స్పందించాడు? నేను భక్తిగా ఉన్నాను కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, నా భార్య బిడ్డలు పరిశుద్ధంగా ఉన్నాం కదా ఎప్పుడు అనుకోవాలా, కానీ ఊహించింది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఊహించాలా ఎప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తావు? అటువంటప్పుడు సాతానుగాడు జోక్యం చేసుకుంటాడు నీ బతుకులో. నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నిస్తాడు, నీ వాక్య జీవితాన్ని ప్రశ్నిస్తాడు, నీ మోకాల జీవితాన్ని ప్రశ్నిస్తాడు, నువ్వు దేవుని కోసం ఇచ్చిందని ప్రశ్నిస్తాడు. ఏమన్నా అర్థం ఉందా, ఏమన్నా ప్రయోజనం ఉందా అని ప్రశ్నిస్తాడు. అంత యెహోషాపాతు ప్రార్థనాపరుడు. ఇంత ప్రార్థన చేసినా మళ్ళా ఊహించంది జరిగింది. అటువంటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం ప్రార్థన అండి బాబు, ప్రార్థన చేసినా ఒకటే, ప్రార్థన చేయకపోయినా ఒకటే, ప్రార్థన చేసినా వచ్చింది, ప్రార్థన చేయకపోయినా వచ్చింది. ఎందుకు తెల్లవారుజాము 4 గంటలకు లెగటం, ఎందుకు 6 గంటలకు చర్చికి రావటం, ఎందుకు 3 గంటలకు లెగటం, ఎందుకు సెప్టెంబర్ నెల ఉపాసం ఉండటం, కడుపు నిండా తిని చర్చికి వచ్చిపోవాలా అన్నట్టు అనిపిస్తుంది.
అటువంటి టైంలో ఎలా స్పందించారు తెలుసా? మొన్న ప్రార్థన చేశాను, జవాబు రాలేదు, ఆగిపోలా, మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ పగటి వేళ నజడని యేసు నామములో మొన్న ప్రార్థన చేశావు, నీకు ఏమీ జరగల, మరలా ప్రార్థన మరవకు, మరలా నేను ప్రార్థన చేస్తానయ్యా. ఇప్పుడు ఆమెనాలి, నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా, సెకండ్ ఆప్షన్ లేదయ్యా, ఫస్ట్ ఆప్షన్ నువ్వే, సెకండ్ ఆప్షన్ నువ్వే, పదో ఆప్షన్ నువ్వే, లాస్ట్ ఆప్షన్ నువ్వే, నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా. ప్రైజ్ అల్లా, హల్లెలూయా. ఎలా స్పందిస్తావు? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆగిపోతావు. యెహోషాపాత్ కూడా అదే చేయాలి. ప్రతి శబ్బత్ దినం వెళ్ళి మందిరానికి వెళ్తానా, మరలా వెళ్ళి ఏం ప్రయోజనం, మరలా వెళ్ళి ఏం ప్రయోజనం ఆ మందిరానికి వెళ్ళి అనుకోవాలి. బైబిల్ చెప్తుంది మరలా మందిరానికి వెళ్ళాడు. దెయ్యంగాడు వణకాలంతే, దెయ్యంగాడు షేక్ అయిపోవాలా, మళ్ళా మందిరానికి వెళ్ళాడు. వెళ్తే దెయ్యానికి అర్థం కాల, మందిరానికి వెళ్ళినా ఆడికి ఏమీ రాలా, మళ్ళా మందిరానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టలా, మళ్ళా పరిశుద్ధ జీవితంలో కొనసాగాడు. ఈరోజు నీ ఇంట్లో ఊహించండి జరిగింది, నువ్వు ఎలా స్పందిస్తావు? ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి. అప్పుడు గట్టిగా ఆమెన్ అనాలి. ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు నా దేవుడు ఊహించలేని కార్యాలు నీ ఇంట్లో జరిగిస్తాడా? మరలా చెప్తున్నాను, ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు నా దేవుడు నీ పక్షాన నిలబడి ఊహించలేని కార్యాలు నీ ఇంట్లో చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని మహాకృప వలన ఊహించనివి నీ ఇంట్లో జరిగినప్పుడు ఊహించలేని కార్యాలు నీ ఇంట్లో నా దేవుడు చేస్తాడు. నువ్వు అనుకున్నా నేను ఎప్పుడు ఊహించలేదండి ఇలా జరిగిద్దని, నీ నోటితో నువ్వు చెప్తావు నా దేవుడు ఇలాంటి కార్యం చేస్తాడు నేను ఎప్పుడు ఊహించలేదండి, అటువంటి కార్యం నీకు చేస్తాడు. పౌలు శీలలు దెయ్యం పట్టిన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. దెయ్యం పట్టిన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ దెయ్యాన్ని విడుదల పరిస్తే ఏం ఊహించారు తెలుసా? మా ఇంటికి రండి, భోజనాలు పెడతాం, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాం, మిమ్మల్ని సత్కరిస్తాం అనుకున్నారు. కానీ ఊహించనది జరిగింది, అతన్ని చెరస్సాల్లో వేశారు. ఊహించని జరిగినప్పుడు ఎలా స్పందించారు తెలుసా? యెహోషాపాతులాగా మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభించారు, మళ్ళా స్తుతించడం ప్రారంభించారు. మందిరానికి వెళ్ళడానికి గత్యంతరం లేక మందిరములో జరిగేది చెరసాల్లో చేసి పడేశారు. మందిరానికి వెళ్ళడానికి గత్యంతరం లేక మందిరములో జరగాల్సింది ప్రసారంలో చేసి పడేశారు. పరిశుద్ధ జీవితం విడిచిపెట్టాల. ఊహించనివి జరిగినప్పుడు దేవుడు ఊహించలేని కార్యాలు చేస్తాడు. చెరసాల పునాదిని షేక్ చేశాడంతే, తలుపులను విప్పాడంతే, చేతులు సంఖ్యలు బాండలు పగలగొట్టాడు. నీ ఇంట్లో ఆ కార్యం చేస్తాడా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆయన చేసిన ప్రసంగాన్ని ఒక వాట్సాప్లో చిన్న క్లిప్పింగ్ నాకు పంపించారు. అది ఏంటంటే, జిమ్ ఈలియట్, ఎవరండి జిమ్ ఈలియట్ అన్న దైవజనుడు, వివాహమైనాక ఆయన ఆయన భార్య నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళారు సువార్త పరిచయం చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి వెళ్ళారు. అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్తే ఈ జిమ్ ఈలియట్, 4-pack 6-pack ఎర్రగుండే వ్యక్తి, నరమాంస భక్షకులని తినేశారు. తన భార్య వెళ్ళిపోవాలి అమెరికా దేశానికి, ఆమంది ఏ గడ్డ మీద అయితే నరమాంస భక్షకులు నా భర్తను తినేశారు అదే చోట నేను పరిచర్య చేస్తా. పరిచర్య చేయడం ఆరంభించింది. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు హైదరాబాద్లో ఒక చర్చిలో ప్రసంగం చేయడానికి వెళ్ళారు. ప్రసంగం చేయడానికి వెళ్తే ఆయన ఫస్ట్ మెసేజ్ ఆయనది, రెండవ రోజు ఇంకొక ఐగర్ వచ్చారు. ఐగర్ రాగానే
అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, పలానా ఊరు నుండి వచ్చారు. జిమ్మీ ఎలియట్ గారు పరిచయం చేశారే, ఆ ఊరు నుండి వచ్చిన పాస్కర్ వచ్చారా? అమ్మో, రేపు వెళ్ళను, నేను ఆయన చూడాలనుకున్నారు. ఈయన ఆ దైవజనుడు ఎక్కడుంటారండి అని అడిగారు. ఎక్కడుంటారని అడిగితే పలానా హైదరాబాద్లో పలానా హోటల్లో ఉన్నారన్నారు. పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే 80 సంవత్సరాల పైన ఉన్నాయి ఆ దైవజనుడికి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పరిచయం చేసుకున్నారు, నేను పలానా పలానా అని. వెరీ గుడ్ అన్నారు. అనగానే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన అడిగారు, ఏమని అడిగారంటే, ఏమండి మీరు పలానా నరమాంసకుల భక్షకుల ఆ ప్రాంతం నుండి వస్తున్నారు అవునంటే, అవునన్నారు. ఇప్పుడు ఎలాగుంది ఆ పరిచర్య అన్నారు. ఆ ప్రాంతం ప్రాంతం యేసయ్యని నమ్ముకున్నారు అన్నారు. ఉండండి, ప్రాంతం ప్రాంతం యేసయ్యని నమ్ముకున్నారు అన్నారు. అనుకోగానే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, 80 సంవత్సరాల పైన ఉన్నాయన జిమ్ ఈలియట్ని చంపి తిన్నవాణ్ణి నేనే అన్నారు. ఊహించనివి జరిగింది. దేవుడు ఊహించలేని కార్యం చేశాడు. నీ బతుకులో ఏం జరిగిందో నాకు తెలియదు, నీ కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలియదు. అన్నీ మనకు అనుకున్నట్లు జరుగుతాయని ఒక్కొక్కసారి జరగకుండా ఉన్నప్పుడు నువ్వు నీ భక్తిని నువ్వు విడవకూడదు, నీ ప్రార్థన విడవకూడదు, మందిరమును నువ్వు విడవకూడదు. ఆయన తప్ప నాకు దిక్కు ఎవ్వరు లేరయ్యా. ఈరోజు నీ ఇంట్లో ఊహించనివి ఏది జరిగిందో నాకు తెలియదు, నా దేవుడు నీతో అనేది. ఊహించలేని కార్యాలు నీ ఇంట్లో నేను చేస్తా, నీ ఇంట్లో నేను చేస్తా, నీ కుటుంబంలో నేను చేస్తా. యోబు తన జీవితంలో ఎన్నడూ ఊహించాల ఇంత భయంకరం జరిగిద్దని. మొత్తం పోయినాయి, మొత్తం పోయినప్పుడు తన ప్రార్థన విడిచిపెట్ల, తన పరిశుద్ధత విడిచిపెట్ల, దేవుని మందిరాన్ని విడిచిపెట్ల. తద్వారా జరిగింది ఏంటి తెలుసా, దేవుడు ఊహించలేని కార్యం చేశాడు. రెట్టింపులుగా ఆశీర్వదించాడు. సరిపోలా, రెట్టింపులుగా ఆశీర్వదించాడు, రెట్టింపులుగా ఆశీర్వదించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. పన్నెండో వాక్యం నుండి అందరం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం నుండి నాతో పాటు చెప్పండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే, చెప్పండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, అంటే ఇదివరకు ఎన్ని, అందరు గట్టిగా చెప్పాలి, ఇప్పుడెన్ని, ఎవరికైతే డబల్ డబల్ కావాలంటారో అది చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పొద్దు. ఇదివరకు ఎన్ని, ఇప్పుడెన్ని, 6,000 ఒంటెలను, ఇదివరకు ఎన్ని, ఇప్పుడెన్ని, 1,000 జతల ఎడ్లను, ఇదివరకు ఎన్ని, ఇప్పుడెన్ని, 1,000 జతలు, 1,000 ఆడగాడిదలను కలిగాను, ఇదివరకు ఎన్ని, 500 ఆడగాడిదలు, ఇప్పుడు 1,000 ఆడగాడిదలు. 13వ వాక్యం, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, 2వదానికి కెచియా అనియు, 3వదానికి కెరహంపకు అనియు పేర్లు పెట్టాను. ఇప్పుడు మా చెల్లెళ్ళందరూ గట్టిగా చెప్పాలి, పెళ్ళైన వాళ్ళు చెప్పకపోయినా పర్వాలా, పెళ్ళైన వాళ్ళు కూడా చెప్పండి గట్టిగా, మా అమ్మలు అక్కలు అందరు చెప్పండి, ఆ దేశమంతటను గట్టి, మళ్ళా నేను చదివినాక మీరు బాధపడతారు, అయ్యో ఎందుకు బాధపడలేదా అని, గట్టిగా, ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్య వదులు కనపడలేదు. ప్రైజ్ ద లార్డ్. సంతోషం మాత్రమే కాదు నా దేవుడు ఇవ్వగలిగింది, నీ ఫేస్లో గ్లో ఇవ్వగలడా ఆయన, షైనింగ్ ఇవ్వగలడా ఆయన,
సౌందర్యం ఇవ్వగలడు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములను ఇచ్చాను. అటు తరువాత అదే పదహార వాక్యం, అటు తరువాత గట్టిగా గట్టిగా, అటు తరువాత 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4వ తరముల వరకు చూచెను. 17 పిమ్మట, గట్టిగా పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఇక్కడున్న వాళ్ళందరికీ అలా జరుగును గాక. అమ్మా హల్లెలూయా. కాలము నిండిన వృద్ధుడై, ఆర్ యు రెడీ? ఒక్క క్షణం, ఇంకందరు నాయక చూడండి, అందరు నాయక చూడండి. ఆర్ యు రెడీ? అన్ని దేవుడు ఏమిచ్చాడు గడి చెప్పండి, మళ్ళీ చెప్పండి. అన్ని దేవుడు ఏమిచ్చాడు, కానీ పిల్లల్ని మాత్రం డబ్బులు ఇవ్వాలి. మళ్ళా జాగ్రత్తగా, జంతువులన్నిటి జంతువులను, గేదెలు డబల్, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు, కుమారులు, మళ్ళా 1 2 3 గడి చెప్పండి, గొర్రెలు. అమ్మ డబ్బులు అనలేకపోతున్నారేటమ్మా, అనలేకపోతే పడిపోయి డబల్ డబల్ అనండి. గొర్రెలు, ఒంటెలు, మేకలు, గాడిదలు, ఆడగాడిదలు, కుమారులు, సింగిల్ 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 అనండి. అమ్మయ్యా సింగిల్ అనండి అమ్మా. సింగిల్ ప్లేట్ పూరి, సింగిల్ ప్లేట్ బజ్జీ. సింగిల్ ప్లేట్ బజ్జీ ఇస్తారా? ఇస్తారా? 2 బజ్జీలు ఇస్తారేమో. సరే ఏదన్నా పర్లే. సింగిల్ ప్లేట్ ఇడ్లీ గడిగా. రెడీ 1 2 3 గాడిదలు, గొర్రెలు, ఒంటెలు, మేకలు. అవి ఏమి లేవు నేను చెప్తున్నా. మేకలు, గాడిదలు, ఆడగాడిదలు, కుమారులు, కుమార్తెలు. ఎందుకని? ఎందుకు తెలుసా? జంతువులను పరలోకంలో చూడలేడు, గేదెలను పరలోకంలో చూడలేడు, ఒంటెలను పరలోకంలో చూడలేడు, తన కొడుకులను పరలోకంలో చూడగలడు, తన కూతుళ్ళను పరలోకంలో చూడగలడు. అందువలన నువ్వు అక్కడ డబల్ చూడబోతున్నావు. భూమిలో నువ్వు పొందుకోవలసిన డబ్బలన్నీ నువ్వు పొందుకోవాలి. డబ్బులు పరలోకంలో చూడలేవు, గేదెలను పరలోకంలో చూడలేవు, కారులను పరలోకంలో చూడలేవు, భూములను పరలోకంలో చూడలేవు, ఇల్లును కాదు. ఈ రోజున ఇక్కడ డబల్, అక్కడ పొందుకోవాల్సిన అక్కడ నువ్వు పొందుకోబోతున్నావు. నజరేయుడైన యేసు నామములో ఇక్కడ నువ్వు ఊహించని జరిగినప్పుడు నీకు డబల్ కలుగును గాక. ఏసఐ కోసం ఫైర్ అయిపోవాలంతే. ప్రైజ్ ద లార్డ్. నా కుమారుడా యోబు, ఇక్కడ ఈ డబ్బులు తీసుకో. మళ్ళీ ఇక్కడ డబ్బులు ఇచ్చారనుకో, ముగ్గురు అయిపోతారు, లెక్క తేడా వస్తుంది. హల్లెలూయా. లెక్క ఏమొస్తుంది అనండి అమ్మా. ఇంగ్లీష్ వాళ్ళు ప్రసంగం చేస్తుంటే అలాగంటారు అనండి. మీరు కూడా అన్నారు లెక్క తేడా వస్తుంది ప్రజలు అనండి. ఇవి ఈ గాడిల పైన రావు, అందుకని ఇక్కడ చూసేదండి, ఇక్కడ చూసేసే. కానీ ఆ కొడుకుని అక్కడ చూస్తాం. మళ్ళా కొన్ని డబ్బలు అక్కడ చూస్తాం, కొన్ని డబ్బలు ఇక్కడ చూసి తేరాలంతే. నీ ఇంట్లో ఊహించని జరిగినయా, కొన్ని ఇక్కడ డబ్బులు చూడాలి, కొన్ని అక్కడ చూస్తా. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 1:27 1 కొరింథీ రాసిన పత్రిక 1:27 ఆర్ యు రెడీ? నాతో పాటు ఏ
శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగే ఉంచండి అన్న వాక్యం, అలాగే ఉంచండి. ఆర్ యు రెడీ? 28వ వాక్యం అందరూ ఇప్పుడు స్క్రీన్ అంక చూడండి. ఆర్ యు రెడీ? గట్టి చెప్పండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అలాగే ఉండండి. ఆర్ యు రెడీ? నా దేవుడు నీ బతుకులో ఊహించనివి జరిగిందా? నా దేవుడు ఊహించలేని కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. మీ అమ్మ ఎప్పుడు అనుకోవాలా నువ్వు ఇట్టు నాన్న వాక్యం తీకండి. నా మీ అమ్మ నాన్న అనుకోవాలి ఇలాంటి దద్దము అవుతావని. ఎన్నో ఆశలు కన్నా ఆశలతో నిన్ను పెంచారు. నిన్ను ఎప్పుడు అనుకోలా ఇటువంటి దద్దమరాలు అవుతావని ఎన్నో ఆశలతో నిన్ను పెంచారు. ఈ రోజున ఊహించనివి నీ ఇంట్లో జరిగినాయా? నా దేవుడు అంటున్నాడు, జ్ఞానులు గొప్పతనం చేస్తే ఏమీ ఉండదు, కానీ ఊహించనివి ఏంటి తెలుసా? వెర్రోణ్ణి జ్ఞానులు చేయలేంది చేస్తా. ఎవరన్నా ఊహిస్తారా? ఆయనే నీ జీవితంలో చేస్తా. చదువు రానోడిని చదువు ఇచ్చాడు నేను చేస్తా. ఉద్యోగం రానోడికి ఉద్యోగం ఇచ్చాడు చేస్తా. వెర్రోణ్ణి నేను, వెర్రివాడికి జ్ఞానులు చేయలేని చేపిస్తా. సామర్థ్యం లేనోడికి సామర్థ్యం కలగలేని వాళ్ళకి చేయని కలిగిన వాళ్ళకి మించి చేస్తా. ప్రైజ్ ద లార్డ్. ఊహించని కార్యాలు నీ జీవితంలో చేస్తా. అదే నా జీవితంలో చేసింది. మా టీచర్ అన్నాడు ఎవ్వడ బాగుపడినా నీ జీవితం బాగుపడదన్నారు. మా ఎకనామిక్స్ లెక్చరర్ అన్నాడు స్విగ్రహ పుష్టి నైవేద్య నష్టి, క్లాసులో 62 మంది బాగుపడినా నువ్వు బాగుపడవన్నారు. అందరూ వదిలిపడేశారు. వెర్రోణ్ణి జ్ఞానులు చేయలేని చేపించారంతే. ఊహించలేని కార్యం నా దేవుడు నా జీవితంలో చేశాడు. ఈ పగటి వేళ నా దేవుడు సిలువ శక్తితో ఊహించలేని కార్యం నీ జీవితంలోనే చేయబోతున్నాడు. రెండు చేతులపై గది ఏసయ్యాలి. ప్రైజ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్. ఊహించలేని కార్యం ఈ రోజున నువ్వు ఊహించని జరగలేదా? ఊహించనివి జరగలేదా? ఊహించలేని కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక మాట మీరు గమనించండి, ఇప్పుడు ఆమెన్ అనాలి. ఆర్ యు రెడీ? స్కూల్లో ప్రస్తుత సర్వే ప్రకారం బాగా చదివిన పిల్లలు, ఆర్ యు రెడీ? ఎల్కేజీ నుండి 10th క్లాస్ దాకా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ వరకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు 100%లో 20% మందికే పైకి వచ్చారంట. క్లాసులు అల్లర చిల్లరగా నా టైప్ వాళ్ళందరినీ దేవుడు పైకి తీసుకొస్తున్నాడంట. సర్వే, నా సర్వే కాదు, సర్వే అంటే వాళ్ళు సర్వే రాసేది ఏంటంటే ఒక వ్యక్తి జీవితం ఎలా తిరిగిద్దో ఎవడికి తెలియదు, దేవుడే ఆయన పైకి ఎత్తుతాడన్నాడు. ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు హంతకులుగా మారిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు నేరస్తులుగా మారిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్గా వచ్చిన వాళ్ళు అందరూ పొడిచి చంపుకునే వాళ్ళుగా మారి ఉన్నారు. అంటే నేను అందరినీ అనట్లా, 20% మంది ఇంకా గనులుగా మారిన వాళ్ళు ఉన్నారు నేను అనట్లా. కానీ నీకు తెలుసా, ఊహించలే కార్యం నేను చేస్తా. ఈరోజు కుమిలిపోతున్న నీతో పరిశుద్ధామ దేవుడు చెప్పేది, ఊహించని నీ ఇంట్లో జరిగిందా? ఊహించలేని కార్యాన్ని చేస్తా. లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులే కొన్ని కార్యాలు చేయగలరు.
బలవంతుడు కార్యం చేస్తే ఊహించిన కార్యం, బలహీనుడు చేస్తే అమల, జ్ఞానుడు చేస్తే ఊహించలేని జ్ఞా, వెర్రోడు చేస్తే, బలవంతుడు చేస్తే, బలహీనుడు చేస్తే నేను ఊహించని కార్యాలు నేను చేస్తాను. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నీ బతుకులో నేను కార్యం చేయగలను, ఊహించలేని కార్యాలు నేను చేయగలను. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. మోషే జన్మించాడు అంతే, రక్తపాతకం. ఆయన పుట్టాడు రక్తపాతకం. మోషే గారు, మోషే పుట్టాడు మొత్తం రక్తపాతకం. అన్నయ్య పుట్టాడు, బా సూపర్. అక్క పుట్టింది, సూపర్. తమ్ముడు పుట్టాడు, రక్తపాతకం అంతే. నీకు తెలుసా, ఆ తల్లి నువ్వు పుట్టినప్పుడు ఇంత నేరాలు ఘోరాలు జరిగిందిరా నాన్న, అన్ను వదిలిపెట్టలా. జమ్ము పెట్టిలో బాబుని పరుండబెట్టి 3 నెలల బిడ్డని లేలియా. ఎంత ముద్దొత్తాడండి 3 నెలలు అంటే, అసలు ఈ చేతిలో ఇలా ఉబ్బిపోయి ఉంటాయి, కాళ్ళు ఉబ్బి ఉన్న బొక్కలు అట్ట. ఇక అమ్మంటే చెప్పక్కర్లా, తెలుసా. జమ్ము పెట్టిలో చేసి ఆ బాబుని పరుండబెట్టి ఎంత కడుపు నిండా పాలిచ్చిందో తల్లి నాకు తెలియదు. తాగరా 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 కక్కేసుకున్నాడేమో. ఆ బాబుని పరుండబెట్టి అలా నైల్ నదిలో వదిలేశారు అంతే. ఏసే కృపలో నైల్ నది మేము చూడగలిగాం. వాళ్ళ నైల్ నదిలో అలా వదిలేశారు అంతే. ఆహా, ఎప్పుడు ఊహించలా ఒక జీవితం ఇలాగ అయిపోద్దని? ఎప్పుడు ఊహించలా? ఏ అమ్మ కూడా ఊహించదు తన కుమారుని ఇలా నైల్ నదిలో వదిలేస్తారని. ఏ తండ్రి కూడా ఊహించడు 3 నెలల ప్రాణంలో వదిలేస్తాడని. ఏ తల్లి కూడా ఊహించలా. ఊహించని కార్యం జరిగింది, కానీ నా దేవుడు ఊహించలేని కార్యం చేశాడు. మామేం గట్టి చెప్పలేపోయారండి నాన్న, ఊహించలేని కార్యం చేశాడు. ఏ రాజైతే చంపాలనుకున్నాడు వాళ్ళ కుమార్తె వచ్చి ఈ కుమారుని పెంచింది. రాజులు నిన్ను పోషించు తండ్రులుగా చేస్తా, రాణులు నీకు పాలిచ్చు దాదులుగా చేస్తా. వారు నీ పాదములను నాకెదరు చప్పట్లు కొడుతుండగా సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు భయపడకు. నువ్వు పుట్టినప్పుడు ఊహించంది జరిగిందేమో, ఈరోజు మీ అమ్మకి ఏడుపేమో, మీ నాన్నకి ఏడుపేమో, ఊహించలేని కార్యం చేస్తా. నీ ద్వారా ఒక దేశం పోషింపబడబోతుంది, సంఘం పోషింపబడబోతుంది, కుటుంబం పోషింపబడబోతుంది. హల్లెలూయా. ఊహించని జరిగినప్పుడు కొంచెం టెన్షన్ కూడా వెళ్ళాల్సిందే, కుదరదు వెళ్ళాల్సిందే, మానసిక భేదం కూడా వెళ్ళాల్సిందే, దుఃఖం కూడా వెళ్ళాల్సిందే, ఆర్థిక ఇబ్బంది కూడా వెళ్ళాల్సిందే, నింద పడాల్సిందే. ఎందుకండి వీడికి ఏం జరగదు, నింద పడాల్సిందే, టెన్షన్ కూడా వెళ్ళాల్సిందే. నేను విశ్వాసిని కదా, ఫిలదెల్ఫియా సంఘానికి వస్తున్నాను కదా, కృపానిధి మందిరానికి వస్తున్నాను కదా అంటే కుదరదు, అక్కడ వెళ్ళాల్సిందే. కానీ నువ్వు ఎలా స్పందిస్తావో అది ముఖ్యం. ఆర్ యు రెడీ? ఊహించని కార్యం దేవుడు చేసి పెట్టాడు, నీకు కూడా దేవుడు చేస్తాడు. ఊహించనిది ఎవరు? యెహోషువపాత్. దేవుడు ఊహించలేని కార్యం చేశాడు. టెన్షన్ గుండా వెళ్ళాడా లేదా, వేదన గుండా వెళ్ళాడా లేదా, దుఃఖం గుండా వెళ్ళాడా లేదా? అమ్మ చెప్పండి అమ్మ, వేదన గుండా వెళ్ళడా లేదా, దుఃఖం గుండా వెళ్ళడా లేదా, కష్టం గుండా వెళ్ళడా లేదా, బాధ గుండా వెళ్ళడా లేదా? కానీ ఎలా స్పందించాలో అలా స్పందించాడు. తద్వారా జరిగింది, వచ్చిన వాళ్ళు ఆలకాలు కొడుకు సచ్చారు, బుర్ర పగిలిపోయింది అంతే. ఈరోజు కూడా ప్రపంచానికి అర్థం కావట్లా, నీ జీవితంలో ఊహించనివి జరిగినాయా? ఊహించలేని కార్యాలు చేస్తాడు. మన ప్రసంగం అవసరం. ఏసయ్యా మనలను ఒకటి, ఊహించనివి జరిగినప్పుడు ఎలా స్పందిస్తావు? ఊహించనివి జరిగినప్పుడు ఎలా స్పందించారు? ప్రార్థన, వాక్యం, పరిశుద్ధత, మందిరం. నువ్వు ఎలా స్పందిస్తున్నావు? ఊహించనివి జరిగినప్పుడు ఊహించలేని కార్యం చేసి వాళ్ళందరూ ఏం చేశారు? సంతోషపరిచారు. నీ జీవితంలో కూడా ఊహించని జరగడం వలన దుఃఖమా, కన్నీరా? ఇంట్లో కనబడే అమ్మాయి నీకు కనబడట్లేదా?
ఇంట్లో కనబడే నాన్న నీకు కనబడట్లేదా? దీంట్లో ఏముందన్నయ్యా, దీంట్లో ఏముంది పాస్టర్ గారు, ఏం చేస్తాడు మీరు దీంట్లో? నీ ఇంటిని సంతోషపరుస్తాడు. ఎలా సంతోషపరుస్తాడు? మాటలకు అతీతమైంది, వాక్కులకు అతీతమైంది, జ్ఞానానికి అతీతమైంది, తలంపులకు అతీతమైనది. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంది మన పట్ల ఆలోచన. మన ప్రసంగం సార్, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఊహించనివి నా బతుకులో జరిగింది, ఎలా ఏం చేయాలో నాకు అర్థం కావట్లా, ఇప్పుడు ఆ బురదలో చిక్కుపోయా, ఇప్పుడు ఆ ఊపిలో చిక్కుపోయా, నేను బయట పడలేనన్నయ్యా, నా వల్ల కాదన్నయ్యా, అయిపోయిందిగా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లా అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. మీ ఒక్క చేతులు పైకెత్తిన వాళ్ళు, హల్లెలూయా, ఒక చేతులు పైకెత్తిన వాళ్ళు, ప్రైజ్ ది లార్డ్. రెండో చేతి పైకెత్తి యేసయ్యకి చెప్పండి, యేసయ్యా, నా జీవితంలో ఎన్నడు ఊహించలా ఇలా నా జీవితం మారిపోద్దని. యేసయ్యా, ప్రస్తుతం అలాగుంది నా జీవితం. యేసయ్యా, నీ బిడ్డను నిలబెట్టి ప్రతి మాట నాతోనే పలికించావు. యేసయ్యా, ఊహించనివి. యేసయ్యా, నేనెప్పుడు ఊహించలేదయ్యా ఇలా జరిగిద్ది అని. యేసయ్యా, అలాంటి జీవితం గుండా వెళ్తున్నా. యేసయ్యా, మీరే నా దిక్కు. చెప్పండి ఆ మాట, యేసయ్యా మీరే నా దిక్కు. అనేక మంది ఆడవటం నేను ఆయన చూస్తున్నాడు. హిస్కియాతో చెప్పినట్లుగా నా దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. యేసయ్యా ఆయనతో చెప్పు, యేసయ్యా చెప్పండి ఆ మాట చెప్పండి, యేసయ్యతో, యేసయ్యా మీరే నా దిక్కయ్యా. ఆ మాట అందరూ చెప్పాలి. ఈ ఒకటి వేళ నజ్జడని యేసు నామలు, నజ్జడని యేసయ్య నామలు, మీరే నా దిక్కయ్యా. ఊహించనివి, నీ ఇంట్లో ఒకవేళ మరణం జరిగిందేమో, ఒకవేళ ఆస్తి నష్టమైందేమో, ఒకవేళ యాక్సిడెంట్ అయిందేమో, ఒకవేళ ఏం ఉద్యోగం విషయంలోనేమో, ఒకవేళ ఈ విజయం విషయంలో ఏమో, జయము అపజయం విషయంలో ఏమో, ఒకవేళ వ్యాపార విషయంలో ఏమో, మరి ఏ విషయం నాకు తెలియదు, కానీ యేసయ్యకి చెప్పు, యేసయ్యా మీరే నా దిక్కు. ఆ మాట గట్టిగా చెప్పండి. ఈ ఉదయం వేళ అది నీ శరీర ఆరోగ్యమే ఉండొచ్చు. అన్నయ్య ఎప్పుడు అనుకోలేదన్నయ్య ఇలాంటి రోగం వస్తుందని. ఓ రోగం వచ్చేసింది అన్నయ్య, నా కంటికి సంబంధమైన రోగం వచ్చిందన్నయ్య. అన్నయ్య వివాహం చేసుకొని 6 నెలలు కూడా అవ్వలేదన్నయ్య, ఇలా విడిపోతామని ఎప్పుడు ఊహించలేదన్నయ్య, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదన్నయ్య, మీరే నా దిక్కు. చెప్పండి అన్నమాట అందరు. దేవాని బిడ్డలు చేతులెత్తి ఈ మాట చెప్తుండగా యెహోషువాపాత మీదకి వచ్చిన సైన్యాన్ని జయించడానికి ఆత్మ పరిశుద్ధాత్మ దేవ మాతృగాన్లను పంపి కార్యం చేయగలిగిన దేవ, ఈ రోజున నీ బిడ్డలు చేతులు వంచి తల వంచి ప్రార్థన చేస్తున్న నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం చెప్పాలి. మన ప్రసంగం అంశం, యేసయ్యా మనలను సంతోషపరచును. ఒకటి, అమ్మమ్మమ్మమ్మ చెప్పాలమ్మా, ఊహించనివి కార్యాలు జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం. రెండు, నాకు ఏమీ తోచటలేదు. నాకు ఏమీ తోచుటలేదు. నాతో పాటు చెప్పండి, నాకు ఏమీ తోచటలేదు.
బ్రాకెట్లో రాయండి, ఏ ఆలోచన నాకు కలగట్ల ఎలా బయటికి రావాలో, ఒక ఐడియా నాకు కలగట్ల ఎలా బయటికి రావాలో. యెహోషువా పాత నోరు తెరిచి దేవునితో అంటున్నాడు, నాకేమీ తోచట్లేదయ్యా, నేను ఈ మూడు సైన్యాలు నా మీద వస్తుంటే నా సైన్యాన్ని చూస్తున్నా, వాళ్ళ సైన్యం ఎంత, నా సైన్యం ఎంత, నా సైన్యం వేళతో లెక్క పెట్టచ్చు, వాళ్ళ ఇసుక రేణులు వలె ఉన్నారు. నేను నా గుర్రాలను చూస్తున్నా కానీ వేళతో ఇసుక రేణులు వలె ఉన్నాయి, రథాలు ఇసుక రేణులు వలె ఉన్నాయి, వాళ్ళ యుద్ధ స్ట్రాటజీ ఎక్కువ, నాకు ఏమీ తోచట్లేదయ్యా, నా జ్ఞానానికి మించిందయ్యా, నాకు ఏం ఆలోచన అర్థం కావట్లేదయ్యా, నాకు శక్తి లేదయ్యా, నా జ్ఞానానికి మించింది ఈ సమస్య, నా ఆలోచనకి మించింది నా ఈ సమస్య, నా డబ్బుకు మించింది సమస్య, నా తలకు మించిపోయింది సమస్య, నాకు అర్థం కావట్లా, నాకేమీ తోచట్లా, నన్ను కాపాడయ్యా. ఈరోజు నీ ప్రార్థన కూడా ఇదే, నీ ఒంటరి గదిలో ఉన్న ప్రార్థన ఇదే, నాకేమీ తోచట్లేదయ్యా, ఏదో ఒక ఆలోచన ఇమ్మని అడుగుతున్నా నాకు కుదరట్లా, ఏమీ తోచట్లా, ఈ టెన్షన్లో ఏ ఐడియా రావట్లా, ఏది నా జ్ఞానం అందట్లా, నాకేమీ తోచట్లేదయ్యా, నేనేం చేయాలి, నువ్వే నా దిక్కు అని పరిగెత్తుకుంటూ సింహాసనం విడిచిపెట్టి మందిరానికి వచ్చి నిలబడి యూదా జాతోళందరిని రప్పించి ప్రార్థన చేద్దాం పట్టండి అన్నాడు. ఇప్పుడు ఆమేన్ అనాలి. ఆయన ఒక్కడే కాదు ప్రార్థన చేసింది, దేశం దేశం వచ్చేసారు అక్కడ. అంటే ఆ మందిరంలో ఎంతమంది పడతారో అంతమంది, ఏమి ప్రార్థన చేద్దాం పట్టండి. ఈరోజు నీ ఇంట్లో భర్త అయిన నువ్వు, నీకేం తోచట్లా, నీ జ్ఞానానికి మించింది, నీ బుర్రకు మించింది, నీ తలంపులకు మించింది, ప్రార్థన చేద్దాం పట్టండి, దేవుని వైపు తిరుగుదాం పట్టండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ ప్రార్థన, రెండో తిరువంతాంతాల గ్రంథం 20వ అధ్యాయం. ఆర్ యు రెడీ? బైబిల్ ఉంటే బైబిల్ యాంక చూడండి, లేకపోతే స్క్రీన్ యాంక చూడండి. రెండో దినవంతాంతాలు తీయడానికి అంత తిప్పేకమ్మా పేజీలు, ఇటు స్క్రీన్ అంక చూడండి. రెండో దినవృత్తాంతాలు కన్నా 20వ అధ్యాయం నాతో పాటు, కమాన్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? స్తోత్రం. ఇప్పుడు గట్టిగా చదవాలా నాతో పాటు? ఇప్పుడు ఎవరికైతే నాకు ఏం తోచట్లేదు అన్నయ్య అన్నవాళ్ళు కొంచెం గట్టి చదవండి, నాకు అంత క్లారిటీ ఉంది అన్నవాళ్ళు గట్టి చెప్పకండి. రెడీ, 1 2 3. యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నువ్వే. ఆమేన్, ఆమేన్. నీవు బహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు దేశమిదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులునైనను కరువైనను మా మీదకొచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షించుదవని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నువ్వు వారిని అమోనీయులతోను మోయాబీయులతోను సెయీర్మన్యవాసులతోను యుద్ధము చెయ్యనీయలేదు గనక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నువ్వు మాకిచ్చిన నీ స్వస్యం మాలో నుండి మమ్మును తోలివేయుటకై
వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నువ్వే మా దిక్కు, నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశాను. 15వ వాక్యం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, గట్టిగా యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఒక్క క్షణం చూడండి వాక్యం చూడండి. ఇప్పుడు అందరు నాయకు చూడండి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఎవరిని మర్చిపోలా. అసలు ఏమనాలే, యూదావారులు అంటే అందరు వస్తారు. అసలు ఫస్ట్ మోకాలు ఉంచింది ఎవరు? ఆయన కూడా మర్చిపోట్ల దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసిన వాడిని ఎన్నడూ మర్చిపోడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నీ పేరు ఎత్తుతాడు నా దేవుడు, నీ పేరు ఎత్తుతాడు ఆయన. విజయవాడ ప్రజలారా అండో, నీ పేరు స్పెసిఫై చేస్తాడు. మందిరానికి వచ్చి మోకాలు వచ్చావే, నీ పేరు ఎత్తుతాడు ప్రత్యేకంగా. ప్రైజ్ ది లార్డ్. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, గట్టిగా మీరందరూ కొంచెం గట్టిగా చెప్పండి, మీరందరూ, మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించను. ఆర్ యు రెడీ? నాకు చూడండి, అసలు యెహోషాపాతు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నీ కన్నులు మా మీద ఉండును గాక అనలా. నువ్వే మా దిక్కు అంటే ఇంగ్లీష్లో మై ఐస్ ఆర్ అపాన్ యూ. నీ కన్నులు మా మీద ఉండును గాక అనలా, మా కన్నులు నీ మీద ఉన్నాయి. దానికి అర్థం ఏంటంటే, మేము శ్రమ పడుతున్నప్పుడు ఆల్రెడీ నువ్వు మమ్మల్ని చూస్తున్నావు. మళ్ళా ప్రత్యేకంగా నువ్వు నన్ను చూడు అనక్కర్లా, ఆల్రెడీ నువ్వు నన్ను చూస్తున్నావు. మా దిక్కు, మా స్థితి చూస్తున్నావు, మా వేదన చూస్తున్నావు. ఇప్పుడు మా బాధ్యత, రాజునైన నా బాధ్యత, వీళ్ళు సమస్యలంకే చూస్తున్నారు, మోయాబీలంకే చూస్తున్నారు, మామోనీలంకే చూస్తున్నారు, శయిర్మణులంకే చూస్తున్నారు. మీరు పరిస్థితుల వైపు చూడద్దు. మన దేవుడు మన చూస్తున్నాడు, మన ఇరుకును చూస్తున్నాడు, మన సైన్యాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మన కళ్ళు మన దేవుని మీద ఉండాల. ఈరోజు నీ ఇంట్లో అన్ని పరిస్థితులైన చూస్తున్నాడు, నువ్వు ఉన్న గదినైనా చూస్తున్నాడు. ఇప్పుడు నీ కళ్ళు ఆయన మీద ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనలు 123:2, కీర్తనలు 123:2, దాసుని కన్నులు యజమాని వైపు ఉన్నట్లుగా, దాసురాలి కళ్ళు యజమానురాలు వైపు ఉన్నట్లుగా నా కళ్ళు నీ మీద ఉన్నాయయ్యా. ఒక్క క్షణం, దాసుని కళ్ళు యజమాని ఉన్నప్పుడు యజమాని ఏమన్నా తెలుసా? అలా చూస్తావేరా నాకు, ఇంకా అలా చూస్తావేంటి, అలా చూస్తావేంటి ఇంకా. యజమాని రాలు ఏమంటో తెలుసా? ఏంటమ్మా నా నూరెక్క అలా చూస్తావేంటి, నా నూరెక్క చూస్తావేంటి. ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఆ ప్రశ్నకు జవాబు రాకపోతే నా మాస్టర్ అన్నాడు, నా ఇంకా చూస్తావేంటా, తేలమో బేలమో తెచ్చుకుని నాకు చూస్తావేంటరా, టెక్స్ట్ బుక్ చూడకండి, ఎలా చూస్తావేటా, నా మొక్కలు చూస్తాడా నువ్వు, పరీక్ష రాకుండా. నేను చెప్పను ఇక మిగతా అని మీకు తెలుసు, నాకు చూస్తాడా, నాకు చూస్తాడు నువ్వు అనే దేవుడు కాడు. హల్లెలూయా, నా కళ్ళు నీ వైపే ఉన్నాయయ్యా. ఒక్కసారి మన కళ్ళు ఆయన వైపు మీద పడగా, యజమానుడు తోసేసినట్టు తోసేవాడు కాదు, యజమానురాలు తోసినట్టు తోసేవాడు కాదు, నా మాస్టర్ గారు తోసినట్టు తోసేవాడు కాదు,
మన కంటిలో ఉన్న కన్నీరును చూసి నేను వచ్చా, నీ సమస్య నేను చూసా. భయపడకు, జడియకు యుద్ధం నేను చేస్తాను పక్షాన. వారి కన్నులు దేవుడి వైపు ఉండడం మన కళ్ళు దేవుని వైపు ఉండాలి, పరిస్థితుల వైపు కాదు. ఆల్రెడీ దేవుడి కళ్ళు మన మీద ఉన్నాయి. నువ్వు నాగసుడు, నువ్వు ఫస్ట్ చూస్తున్నా, నేను చూస్తున్నా, మొత్తం చూస్తున్నా. మళ్ళీ నువ్వు నాకు అరగంట ప్రార్థన లిస్ట్ ఇచ్చి చూడు చూడు అంటే చూడు, మొత్తం నాకు తెలుసు. నాకు తెలియకుండా మీ ఇంట్లో జరగదుగా, మొత్తం చూస్తున్నా. నువ్వు ఆ పరిస్థితులంగా చూడదు, నా యాభి చూడు. హల్లెలూయా. కుక్క యజమానుడు ఎంక చూస్తూ ఉంటుంది ఎలాగ. మీకు తెలుసా, తమ్ముడు సన్ని నాకు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ ఇంట్లో కుక్క ఉండేదంట. ఈయన ఆకలితో వచ్చి ఇలాగనంట, కర్ర తీసుకుని పట కొట్టేశాడంట. కొట్టే కానీ ఆ కుక్క బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాడంట. మరలా అన్నం తింటుంటే నాకు చూడండి అబ్బా, అవి కూడా రాసుకోకండి, నా అవి రాసుకోకండి. ఆ కుక్క నమ్మండి, అప్పుడు కొట్టిన సన్ని ఏం చేశాడు తెలుసా, మళ్ళా కుక్కకు పెట్టాడు. నా కళ్ళు నీ వైపే ఉన్నాయి దేవా. కనానీయ స్త్రీ కుక్కతో పోల్చాడు, నా కళ్ళు దా. నీ విశ్వాసం గొప్పది. పో, అందరు వేగంగా లేచిన పడండి ప్లీజ్. నా కళ్ళు నీ వైపే ఉన్నాయి దేవా. యెహోషాపాత్ ఒక్కడే కాదు కళ్ళు. ఆదికాండం 22:13, ఆదికాండం 22:13, సొంత కుమారుని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము అబ్రహాము నీ కుమారుని మీద చేయి కత్తి వేయొద్దు అనగానే బైబిల్ చెప్తుంది తన కళ్ళు దేవుని వైపెత్తాడంట. బలి అర్పించొద్దన్నావు మరి ఎలా, పొట్టేలదిగో విషపూరితమైన సర్పం కాటేసినప్పుడు వారి కళ్ళు సిలువ మీదకి వెళ్ళినాయి. కీర్తన 121:1, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు. అరి రెడీ, నా కళ్ళు నీ వైపే ఉన్నాయి అంతే. హల్లెలూయా. ఒక కుక్కను తరిమి కొట్టలేము, ఆమేన్. వదలా అన్న, మనం ఏం చేయలేము. ఏసే కనని అన్న, మళ్ళా ఏసే ఇంకా చూస్తే తరిమి కొట్టలేదు. ఈరోజు మళ్ళా ఆయన ఇంకే చూస్తున్నా దా, మరలా నిన్ను ఇలాగనే ఎగో వారి శత్రువులు వారి మీదకి జయమాని గురించి వారిని సంతోషపరచు. నిన్ను ఆయన సంతోషపరుస్తాడు. ఈరోజు గర్భఫలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నా చేతులు పైకెత్తారా నాన్న. అక్కడ ఎవరైతే చేతులు ఎత్తారో వారందరూ ఒకసారి ఎదురుకొస్తారా, వారందరూ ఒకసారి ఎదురుకొస్తారా. ఒక 5 నిమిషాలు వెంటనే ఆపేస్తాం తొందరగా, గబగబ వాళ్ళు మాత్రం ఎదురు. ఎందుకంటే మీకు పెళ్ళైన అమ్మలను, మీకు పిల్లలు కలిగిన అమ్మలను మీ చేతికి అప్పగిస్తారు. ఒకసారి ఎదగండి, తమ్ముళ్ళు తర్వాత రండి, తమ్ముళ్ళు తర్వాత రండి, అమ్మలు సిస్టర్స్ రండి, ఇటు రండి అమ్మా, ఇటు రండి. మీ కుడి చేతులు అందరు కళ్ళు మూసుకోండి, ఆకాశం వైపు ఎత్తండి చేతులు, ఆకాశం వైపు ఎత్తండి. దేని స్తోత్రం అమ్మ, మీరు వరుసగా నిలబడితే ఇంకొకళ్ళు వచ్చి మిమ్మల్ని తాకుతారు, ఒక ఇంకొక తల్లి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, అది నా ఆశ. అందువలన కొంచెం విడివిడిగా నుంచుంటే, విడివిడిగా నుంచుంటే దేవుని స్తోత్రం. పెళ్ళి కానీ వివాహమై పిల్లలేని అందరు ఎదరండి ప్లీజ్, పక్కన పక్కన నుంచోండి.
ఇప్పుడు అందరు వచ్చారు నాన్న, అందరు వచ్చారా? ఇప్పుడు ఇప్పుడు ఆర్ యూ రెడీ? అమ్మ లైన్లో నుంచున్నమ్మా, కొంచెం లైన్లో నుంచి నాన్న, చెల్లెళ్ళు కొంచెం లైన్లో నుంచి పెట్టండి వాళ్ళని. ఇప్పుడు వివాహమై నాకు పిల్లలు ఉన్నారు బాబు అన్న వాళ్ళ చేతులు పైకి కదా, అమ్మలు అమ్మల చేతి అమ్మల పైకి, ఆ అమ్మలు కొంతమంది ఎదగరండి, అమ్మలు కొంతమంది ఎదగరండి, పిల్లలు కలిగిన అమ్మలు కొంత ఒకళ్ళని పట్టుకోండి, ఒకళ్ళని పట్టుకొని అలా వెళ్ళిపోండి, ఒకళ్ళని పట్టుకొని అలా వెళ్ళిపోండి, మీరు ఒకళ్ళని పట్టుకొని వెళ్ళిపోండి, పట్టుకొని వెళ్ళిపోండి అంటే అలా పట్టుకొని వెళ్ళిపోమని కాదమ్మా, అమ్మో అంటే గారు ఆ చెల్లెని పట్టుకోండి, అది ఆ చెల్లెని పట్టుకొని అలా తీసుకెళ్ళిపోండి, అది అలరండి, అలా తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అండి, అలా తీసుకెళ్ళండమ్మా, మీరు మీ ప్రార్థన దేవుడు ఆలకెత్తాడు, తొందర స్పీడ్గా తీసుకెళ్ళిపోండి. హల్లెలూయా, గబ గబ ఇంకా అమ్మలు ఏంటమ్మా అలా చూస్తున్నారు, తొందరండి తొందరండి, తీసుకెళ్ళిపోండి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఉన్నారు ఉన్నాను, మీ దగ్గర తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి ఉంటారు అలా తీసుకెళ్ళిపోండి, మీరు ఎక్కడి నుంచి ఉంటారు అలా తీసుకెళ్ళిపోండి, మీరు ఎక్కడి నుంచి ఉంటారు తీసుకెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ముగ్గురు ఉన్నారు, ఇంకా ముగ్గురు అమ్మలు ఇక్కడ రావాలి. దేవుని స్తోత్రం, ఈ చెల్లెని పట్టుకోండి, తీసుకెళ్ళిపోండి. ఇంకా ఇద్దరు, ఈ ఒక్కొక్క చెల్లెని పట్టుకోండి, అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇంకా లేకపోతే ఇంకా వచ్చేవారికి చాలా మంది వస్తారు, మీ మీతో సల్లగా వెళ్ళిపోండి, అది. ఇప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయండి, వారి పేర్లు అడగండి, వాళ్ళ పేర్లు అడగండి. తమ్ముళ్ళు గర్భఫలం లేని, మీ భార్య అక్కడ వచ్చి ఉండొచ్చు, అయినా నో ప్రాబ్లం. అన్నయ్య నాకు, నేను వివాహమైంది, నాకు పిల్లలు లేరన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి మగవాళ్ళు, వాళ్ళు ఎదరకు రండి ప్లీజ్, వాళ్ళు ఎదరకు రండి, వేగంగా ఎదరకు రండి, వేగంగా ఎదరకు రండి. పిల్లలు లేని పురుషులు వేగంగా ఎదరకు రండి, హల్లెలూయా, వేగంగా ఎదరకు రండి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వేగంగా ఎదరకు రండి, వేగంగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే మీరు పట్టుకొని తీసుకెళ్లారో వాళ్ళ పేర్లు మీరు అడగండి, వాళ్ళ పేర్లు అడగండి, వాళ్ళ ఫోన్ నంబర్లు అడగకండి, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అమ్మా, మళ్ళా గొడవ, ఇది నాకు బాధ. కొంతమంది అంటారు మాకు ప్రేరేపణ వచ్చింది మీ ఇంటికి వస్తామని, అలాంటి ప్రేరేపణలు రాకూడదు, అలాంటి ప్రేరేపణలు రాకూడదు, ఇక్కడే ప్రేరేపణ, చర్చిలోనే ప్రేరేపణ. ఇప్పుడు ప్రభాకరు, పిల్లలు కలిగిన నాన్నలు రండి, పిల్లలు కలిగిన నాన్నలు రండి, పిల్లలు కలిగిన నాన్నలు రండి, పిల్లలు కలిగిన నాన్నలు, ఒక్కొక్కరిని పట్టుకుని తీసుకెళ్ళిపోండి, మీరు ఒక్కొక్కరిని పట్టుకుని తీసుకెళ్ళిపోండి, ఒక్కొక్కరిని పట్టుకుని తీసుకెళ్ళిపోండి. దేవుని స్తోత్రం, పిల్లలు కలిగిన నాన్నలు, పిల్లలు కలిగిన నాన్నలు ఒక్కొక్కరిని తీసుకెళ్ళండి. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు పట్టుకోండి మా పిల్లలు కలిగిన నాన్నలు. దేవుని స్తోత్రం నాన్న, ఈ తమ్ముడిని ఓకే. ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం, ఆర్ యు రెడీ? ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఏ అమ్మనైతే, ఏ చెల్లినైతే, నాన్న ఇట్రా నాన్న, ఈ తమ్ముడికి పెళ్ళి అవ్వాల, కానీ పెళ్ళైంది అనుకున్నాం. ఇప్పుడు నేను ఈ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆయన ఉదరం మీద మీరు చేయించాలి. అమ్మలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఉదరం మీద చేయించండి. ఇప్పుడు నోరు తెరిచి చెప్పండి, యేసు నామములో, యేసు నామములో, యేసయ్యా, నేను ఉంచిన ఈ హస్తం నా హస్తం కాదు, నీ హస్తం. యేసు నామములో ఈమెకి, ఈయనకి గర్భఫలం కలుగును గాక. నోరు తెరిచి చెప్పండి, యేసు నామములో. ఆ ఉదరం మీద చేయించాలి. కొంతమంది మొగోళ్ళు చేయించాలా, మొగోళ్ళ ఉదరం మీద, కడుపు మీద చేయించాలి, చెల్లెళ్ళ కడుపు మీద చేయించాలి, యేసు నామల పొట్ట మీద చేయించాలి. యేసు రక్తమే జయం, యేసు నామలను కార్యం దయచే ప్రభువా. యేసు నాయన, నాయన వారి ఇంట్లో ఉన్న నింద తొలగించండి అయ్యా, వాళ్ళ ఇంట్లో ఉన్న వేదన తొలగించండి ప్రభువా. యేసు రక్తమే జయం, యేసు నామములో మాకు బిడ్డలనిచ్చిన దేవా, వారికి బిడ్డలు అనుగ్రహించండి ప్రభువా. యేసు నామములో వారి బిడ్డలతో ఆనందించాలి, యేసు నామలను కార్యం దయచేయాలి. ఈ నెల రోజులు వారి కొరకు ప్రార్థన చేయబోతుండగా నీ శక్తి వాళ్ళ మీద దిగులు గాక. యేసు నామడుతున్నాము తండ్రి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వచ్చే సంవత్సరం అన్న ప్రార్థన పండగల కల్లా నీ రాకడ ఆలస్యమైతే నీ కృపచేత మమ్మల్ని బతికించినందుకు స్తోత్రం. బిడ్డలతో వీళ్ళు ఇక్కడ ఉండాలి ప్రభువా, నీ బిడ్డలు వాళ్ళ ఉదరం మీద చేయించారు, అద్భుతం జరిగించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
ప్రతి వారం ఈ శుక్రు ఆదివారం మానకండి, దేవుడు దీవించును గాక. వాళ్ళ పేర్లు మీరు మీ బైబిల్లో రాసుకున్నమ్మా, వారి పేరు లేకపోతే మర్చిపోతారు. ఆర్ యు రెడీ? మర్చిపోతారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు రాసుకోండి, పురుషులు రాసుకోండి, సిస్టర్స్ రాసుకోండి, వాళ్ళ పేర్లు మర్చిపోతారు లేకపోతే వాళ్ళ కొరకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి. ఏసయ్యా, నీ బిడ్డను వాడుకుంది నీకు మహిమ. ఏసయ్యా, నీ బిడ్డను వాడుకుంది నీకు మహిమ. ఏసయ్యా, నీ బిడ్డను వాడుకుంది నీకు మహిమ. యేసు నామమున ఏసయ్యా, నీ బిడ్డను వాడుకుంది నీకు మహిమ. 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 యేసు నామమున అడుగుతున్నాము తండ్రి గట్టిగా, ఆమేన్. పరలోకన్న మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరాని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం ఏసయ్యా. మరలా ఏసయ్య మమ్మల్ని సంతోషపరచును. ఒకటి తండ్రి నీకు స్తోత్రం. ఊహించనివి మా జీవితంలో జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం? యెహోషువపాతు మొన్న ప్రార్థన చేశాం, మళ్ళా యుద్ధం వచ్చింది. ఏం ప్రార్థన అనుకోలే, మళ్ళా ప్రార్థన చేశాడు. మొన్న మందిరానికి వెళ్ళా, మళ్ళా యుద్ధం వచ్చింది. మళ్ళా మందిరానికి వెళ్తే యుద్ధం వచ్చింది, నేను ఎందుకు వెళ్ళాలి అనలా, మళ్ళా మందిరానికి వెళ్ళాడు. పరిశుద్ధ జీవితం చేయడం వల్ల ఏమొచ్చింది? ఏమీ రాలా, మళ్ళా పరిశుద్ధ జీవితం విడిచిపెట్టలా. ఊహించలేని కార్యాలు దేవుడు చేశాడు. ఎలా స్పందిస్తావు? ఊహించలేని కార్యాలు మనందరి ఇంట్లో చేయనుగాక. పరిశుద్ధాత్మదేవానికి మహిమ చెల్లిస్తున్నాను, నీకు ఘనత చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావము నీకు మాత్రమే కలుగునుగాక. ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం పడికి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళ ఎందు నిలబెట్టి వాడుకున్న విధానం పడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళ ఎందు నిలబెట్టి వాడుకున్న విధానం పడి స్తోత్రం.